రాష్ట్రంలో పరిపాలనా విధానం చాలా దారుణంగా ఉందని మాజీ మంత్రి చింతకాల అయినపాత్రుడు అన్నారు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి 8 నెలల పరిపాలనలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పిన జగన్ ఇప్పుడెందుకు వికేంద్రీకరణ పేరుతో రాజధాని మారుస్తున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఒకే రాష్ట్రం ఒకే రాజధాని సిద్ధాంతానికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆనందబాబు, మాడుగుల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి సుమారు 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల్లో పరిపాలన విధానం గురించి ఆలోచిస్తే, అతను పరిపాలన తీరు గురించి చూస్తే, నేను మొదటి నుంచి చెప్తాను, పిచ్చో చేతిలో రాయలేకుందని తొగులకు పరిపాలన అని. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం మనం. ఇంత ఘోరంగా నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రిని ఎవరిని గతంలో మనం చూడలేదు. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం కానీ, ఇవాళ అతను తీసుకున్నటువంటి దుర్మార్గమైన నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం నష్టపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఉంటే, ఈవేళ వచ్చిన ఇక్కడ వచ్చిన తర్వాత 8 నెలల్లో రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. మాకే కాదు, అందరం కూడా ఆలోచించే విధానం ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా, మధ్యలో 7 సార్లు పరిపాలన ఏంటంటే ఎలా జరుగుతుందని చెప్పి అందరూ అటు మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఇక ప్రజలు కూడా ఏంటి పరిపాలనలు ఏంటి, అదే కావాలని కోరుకున్నాం మేము, ఓట్లు వేసి గెలిపించాం, మంచి మెజార్టీ ఇచ్చాం, ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత దౌర్జన్య పరిపాలన అని చెప్పి ప్రజలు కూడా కేవలం 8 నెలల్లోనే ఆలోచించే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో రావడం లేదు. ఇవాళ నా బాధ ఏంటంటే, మా ఆంధ్ర బాధ, సరే అధికారం మీకు వచ్చింది 5 సంవత్సరాల వరకు ఉంటారు, మీరు కాదనలేదు, ప్రజాస్వామ్యం తప్పదు. కానీ మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గ పరిపాలన వల్ల రాష్ట్రం మరొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో పరిపాలన చేస్తూ ఉంటే మాట్లాడుకుంటా, ఈ పరిపాలన రాష్ట్రం నష్టపోతే రాబోయే తరం వారికి నష్టం. ఇది నువ్వు ఆలోచించకుండా నా ఇష్టవశ్యం ద్వారా వెళ్తాను, నేను తీసుకున్న నిర్ణయమే ఫైనల్, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మంచి అయినా చెడ్డ అయినా మీరు అమలు చేయవలసిందే అని చెప్పి అంత మూర్ఖంగా వెళ్తున్నట్టు ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజధాని విషయంలో ఎవరు అడిగారు మిమ్మల్ని, ఏ ప్రాంతం వాళ్ళు అడిగారు మిమ్మల్ని? అరే ఎలక్షన్ ముందు కూడా నువ్వు నీ మేనిఫెస్టోలో రాజధాని నేను గెలిస్తే రాజధాని మారుస్తాను ఎక్కడ అన్నావా? అనలేదే. పైగా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడావు, రాజధాని ఇక్కడే ఉండాలి, అమరావతిలో ఉండాలి, 33,000 ఎకరాలు అవసరం, మంచి రాజధాని కావాలి అంచేత నేను రాజధానికి సపోర్ట్ చేస్తానని చెప్పి పబ్లిక్గా అసెంబ్లీలో మాట్లాడావు, రికార్డ్ అయింది. మరి ఒక ఉండుండే ఒకే రాత్రి నీకు కలొచ్చిందా, ఏమొచ్చింది నీకు సడన్గా రాజధాని మూడు రాజధానులు అంటావు?